కోదండరామ్ జర జరగబ జర నిలబడి కోదండరామ్ సార్ ఎంత ముద్దుకున్నాడా బంగారమ్మలు. కోదండరామ్ ముఖం ఎంత అందంగా ఉండేది, ఆ టీ జోకేష్ గారిని ముఖం ఎట్లా పాడైంది. ఈ బంగారు ముద్దలాంటి కోదండరామ్ని పట్టుకొని బురద అంటావురా సన్నాసి, నువ్వు ఒక మంత్రివా, ఇలా 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండరామ్, ఆయనను పట్టుకొని బురద అంటావు, ఏ విధంగా మాట్లాడతావు, ఎన్ని గుండెలు నీకు. ఎవరైనా బాధ్యత ఉన్న వ్యక్తి గురించి అయితే మాట్లాడతావు, తాడు బొంగులు మాట్లాడుతుంది చెప్పాను, వాస్తవం కదా మాట. కొంతమంది ఎక్కువ తమకుతాము ఎక్కువ ఊహించుకుంటారు, కోదండరావు అదే ప్రాబ్లం పాప. నేను ఎందుకో ఆక్షిపోయాను అనుకున్నాను, అది ఎక్స్ట్రా ఊహించుకొని పరిశీలన అవుతారు అనమాట, ఇబ్బందులు పడవు. ఇంతకుముందు చెప్తా ఉంటున్నా ఫ్రెండ్స్, మేము అసలు నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు సర్పంచ్ అనేవా నీ జీవితంలో, నీకేం బాధ్యత ఉందని. నేను కూడా పేరు రాలేదు అంటే కోదండరాం పిలిపించారు, ఓ జేసీ జాతీయ మహాత్మా గాంధీ పిలిపించారు అన్నట్టు. కొన్ని పిలిపిస్తారు ఎవరైనా, ఓ ముఖ్యమంత్రి పిలిపిస్తారు, ప్రధానమంత్రి పిలిపిస్తారు, ఓ పిల్లలు మీరు మీరు ఎట్లా సెట్ ఎక్కి చేతి విడిచిపోయాడు మీరు రాత్రి కాస్త నిజంగా నేను పిలిపించాడు సిపాయి అని అతను అనుకునే ఇది కొంత గ్యాస్. నేను ఏమంటున్నాను, మనసు ఓవరెస్టిమేట్ చేసుకోవద్దండి, ఏదో శక్తి అంతా గంట ఊహించుకుంటే మంచిగా